नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस परिश्रमल अभिवृद्धि प्रजल भद्रते मुख्यम वरस प्रमादालपै मंत्री मुत्तंशेट्टी समीक्ष జిల్లాలో కొనసాగుతున్న కరోనా టెర్రర్ 47 మంది మృత్యువాత 2562 కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య నాడు కళకళ నేడు వెలవెల కరోనా దెబ్బకు కళతప్పిన విశాఖ మ్యూజియం సిఆర్డీఏ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారు आशाभाव व्यक्तम चेसिन मंत्री मुत्तंशेट्टी तुम्मिना दग्गिना करोना परीक्ष निर्धारण परीक्षा केंद्राल वद्द भयांदोलनलतो प्रजलु बारुलु इक वार्तल विवराल चूद्दाम महाविशाखलो पेनु विषादं निंपुतू परिश्रमलो इटीवल चोटु चेसुकुन्न वरस प्रमादाल नेपथ्यंलो जिल्लालो परिश्रमलु वाटिलो संभविस्तुन्न प्रमादालु वाटि निवारणकु चेपट्टाल्सिन चर्यलपै राष्ट्र पर्याटक शाख मंत्री मुत्तंशेट्टी श्रीनिवासराव समीक्षा समावेशं निर्वहिंचारु जिल्ला अधिकार यंत्रांगं परिश्रमल याजमान्यालतो प्रमादाल निवारणपै विस्तृतंगा चर्चिंचारु విశాఖపట్నం జిల్లాలోని పరిశ్రమలో జరుగుతున్న వరుస ప్రమాదాలు వాటి నివారణ చర్యలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ స్థానిక విఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమల శాఖ కాలుష్య నియంత్రణ మండలి జీవీఎంసీ అధికారులతో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధి ప్రజల భద్రత ద్వేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పరిశ్రమల నిర్వహణలో భద్రతాపరమైన అంశాలను తూచా తప్పకుండా పాటించాలని పరిశ్రమల యాజమాన్యాలకు ఆదేశించినట్లు తెలిపారు. పరిశ్రమల భద్రతపై నిర్వహించిన ఈ సమావేశంలో వచ్చిన సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకుని ఓ నివేదిక రూపొందిస్తున్నామని ఆగస్టు నెలలో విజయవాడలో పరిశ్రమల భద్రతపై నిర్వహించిన ఈ సమావేశంలో వచ్చిన సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకుని ఓ నివేదిక రూపొందిస్తున్నామని ఆగస్టు నెలలో విజయవాడలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే సమావేశంలో దీనిని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మొన్న కేబినెట్ జరిగినప్పుడు సంబంధిత శాఖ మంత్రి మన గౌతమ్ రెడ్డి గారి తోటి మన బాలన శ్రీనివాస్ గారి తోటి డిస్కస్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే గౌతమ్ రెడ్డి గారు హెడ్స్ ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరవుతున్నారో స్టేట్ హెడ్స్ వాళ్ళతో ఒక రివ్యూ పెట్టడం జరిగింది. నేను కూడా చెప్పాను అలా విశాఖపట్నంలో కూడా మనం రివ్యూ పెట్టాలి పెట్టి ఈ పాలసీ డిసిషన్స్లో కూడా మన ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుని కొత్త పాలసీతో ముందుకెళ్లాలని చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎందుకంటే వీళ్ళంతా కూడా ఫీల్డ్లో ఉండే మనుషులు మన జిల్లా స్థాయి అధికారులందరూ కూడా సో వీళ్ళందరితో కూడా ఫీల్డ్ లెవెల్లో ఇన్పుట్స్ అందరు స్టేక్ హోల్డర్స్ని తీసుకుని మళ్ళీ 10-15 రోజుల్లో గౌతమ్ రెడ్డి గారు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఆయనతో కూడా ఈ రివ్యూ పెట్టి మీరు అన్నట్టు ఈ పాలసీ విధానపరమైనటువంటి లోపాలు ఉంటే వాటిని సరిదిద్ది కొత్త పాలసీలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాపై కరోనా ఉధృతిని తగ్గించి కాస్త ఉపశమనాన్ని ఇస్తోంది. గత 2 రోజులుగా కేసుల నమోదులో రెండంకెల సంఖ్యకే పరిమితమవుతోంది. కొత్తగా 32 మంది వైరస్ బారిన పడగా ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2562 కు చేరింది. అలాగే మృతుల సంఖ్య 47 గా నమోదైంది. జిల్లాలో కరోనా శాంతిస్తోంది. తగ్గుముఖం పడుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. గత 3 రోజుల నుంచి రెండెంకలలో మాత్రమే కేసులు నమోదవుతుండడంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. అయితే మృతుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. వైరస్ బారిన పడి మరొకరు మృతి చెందగా మరణాల సంఖ్య 47కు చేరింది. జిల్లాలో తాజాగా మరో 32 కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకు అత్యల్ప కేసులు నమోదవటం ఇదే ప్రథమం. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2562కు చేరింది. కొత్త కేసుల్లో అనకాపల్లిలో 5, మల్కాపురంలో 3, ఆరిలోవలో 2, బర్మా కాలనీలో 2 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1644 మంది డిశ్చార్జ్ కాగా 871 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విశాఖ మ్యూజియం కళాకృతులు, కళాఖండాలు, విశాఖ చరిత్ర ఆనవాళ్లు ఇలా అరుదైన కలెక్షన్లతో అలరారే ప్రాంగణం. ఈ మ్యూజియంలో జీవకళ ఒట్టిపడే కళాకృతులు నగరవాసులను, విశాఖ వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేవి. అయితే కరోనా పుణ్యమాని గత 3 నెలలుగా మ్యూజియంకు తాళాలు పడ్డాయి. దీంతో సందడి స్థానంలో నిర్మానుష్యం అలుముకుంది.
కళావిహీనంగా మారిన విశాఖ మ్యూజియంపై యాక్ట్ న్యూస్ ప్రత్యేక కథనం. విశాఖపట్నం జిల్లా గ్రామీణ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మ్యూజియం సొంతం. గ్రామీణ వాతావరణం, గిరిజన కుటుంబం, సగటు మనిషి జీవన విధానము, ఇలా వివిధ అంశాలపై వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన కళాకృతులు విశాఖ మ్యూజియంలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖ చరిత్ర విశేషాలను తెలియచెప్పే నాణేలు, స్టాంపులు, అలనాడు రాజులు యుద్ధాల్లో ఉపయోగించిన ఆయుధ సామగ్రి, తుపాకీలు, ఇలా విశాఖ వచ్చే పర్యటకులు నగరవాసులను మంత్రముగ్ధులను చేస్తాయి. విశాఖపట్నం చరిత్ర సాంప్రదాయాలకు ఈ మ్యూజియం అద్దం పడుతుంది. తిలకించేందుకు వచ్చిన సందర్శకులు, పర్యాటకుల సందడితో విశాఖ మ్యూజియం కలకలలాడుతూ ఉండేది. ఇదంతా ఒకనాటి వైభవం. ఇంతటి సందడికి కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా లాక్డౌన్ కారణంగా గత 3 నెలలుగా విశాఖ మ్యూజియం మూతపడింది. విశాఖ సాగర తీరాన్ని ఆనుకుని నిర్మించిన ఈ మ్యూజియంను బీచ్ సందర్శనంకు వచ్చే ప్రతి ఒక్కరూ తిలకించేవారు. అయితే ఇప్పటి కరోనా ఆంక్షల కారణంగా సందర్శకులు లేక వెలవెలబోతుంది. ఆగస్టు 1 నుండి పర్యాటక ప్రాంతాలకు అనుమతులు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో విశాఖ మ్యూజియంకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్నటి వరకు లాక్డౌన్ అనేది విధించాయి. ఇప్పుడు లాక్డౌన్ని సడలింపించి అన్లాక్డౌన్లో ఉన్నాం. ఈ అన్లాక్డౌన్ కారణంగా చాలా షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ సంస్థలు కానీ లేకపోతే అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు చిన్నపిల్లలు అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇంట్లో ఉండడానికి చాలా బోర్ కొడుతూ ఉన్నది. వాళ్ళకి ఈరోజు విశాఖపట్నంలో ఉండే మ్యూజియం చాలా పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి అన్నీ కూడా మ్యూజియంలో ఉన్నాయి. ఆది మానవులకు సంబంధించి కానీ నావీకి సంబంధించినటువంటి కానీ అలాగే అనేక అంశాలు అందులో నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ మ్యూజియం అనేది ఈరోజు టూరిస్టులు లేకపోయినా విశాఖపట్నంలో ఉండే వాసులు రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి చూడడానికైనా అవకాశం అనేది కల్పించాలి. ఈరోజు మ్యూజియం ఉండడం వల్ల ఏంటంటే దూరంగా భౌతిక దూరం పాటిస్తూ దాన్ని ముట్టుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ఈరోజు దాన్ని కూడా సడలింపు ఇచ్చి దాన్ని తెరవాలని చెప్పి అనేది మేము కోరుతున్నాం. మ్యూజియంలో నేర్చుకోవాలి చాలా ఉన్నాయండి పిల్లలకి ఎడ్యుకేట్ అది. ఇప్పుడు కురిశ్రామ ఉంది, కురిశ్రామ జలంతగామిలో చాలా ఎడ్యుకేట్ ఉంది దాని మీద పిల్లలకి. ఆ పిల్లలకి ఎడ్యుకేట్ వల్ల చాలా బుర్రకి షార్ప్ అవుతుంది. ఎస్ఎస్సీలోకి వెళ్తున్నారు, తర్వాత డిఫెన్స్లోకి వెళ్తున్నారు కూడా అది ఇంట్రెస్ట్ పడుతుంది. అలాగే 147 కొత్తగా విమానం పెట్టారు ఇప్పుడు, అది కూడా యుద్ధ విమానం. ఆ విమానంలో కూడా చాలా మంచి ఆకర్షణీయమైన సంగతులు ఉన్నాయి అందులోని. ఆ సంగతి కూడా పిల్లలకి ఎడ్యుకేట్ ఇది. ఈరోజు పిల్లలు చదువుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు ఐడియల్గా కూర్చున్నారు ఇంట్లోనే, ఏం చేయడానికి అవడం లేదు, ఎక్కడికి వెళ్ళాలని అవడం లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏమీ లేదు. అంచేత వీరందరూ కూడా జాగ్రత్తగా ప్రభుత్వానికి మేము తెలియపరిచింది ఏమంటే అంటే వీరి మ్యూజియంలో తెలియపరచు కోరుతున్నాం. సిఆర్డీఏ బిల్లు ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం పొందుతుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన విశాఖపై చంద్రబాబుకు ఎందుకు కోపం, వివక్ష అంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజా దీవెనలు పెరుగుతుంటే చూడలేక చేతిలో వ్యవస్థలు పెట్టుకుని చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని, చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. 13 జిల్లాల అభివృద్ధే జగన్మోహన్ రెడ్డి ధ్యేయమన్నారు. మన నగరాలు అభివృద్ధి చేసుకోవాలంటే అన్ని వనరులు ఉన్నటువంటి నగరం విశాఖ నగరం. ఒక 2 పోర్ట్లు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే ఇది ఉంది, జంక్షన్ ఉంది, రైల్వే జోన్ వచ్చింది మొన్న, తర్వాత నేవల్ హెడ్ క్వార్టర్ ఉంది, ఇలా ఎన్నో రకంగా అభివృద్ధి చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ. కాబట్టి ఈ రోజున మనం చూస్తే సెక్రటరేట్కి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా జనాభా ఎంతమంది వెళ్తారు చెప్పండి సార్. నేను చెప్పేది ఏంటంటే ఆయన ఏంటంటే ఒక రకమైనటువంటి నాకు ఐడియా రాలేదు మంచి పని చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఈ రోజున 3 ప్రాంతాలు విశాఖ పరిపాలనా రాజధాని, అమరావతి ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్, అదేమో జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు పెడితే 3 ప్రాంతాల్లో ఆల్రెడీనే బలంగా ఉన్నాడు, ఇంకా పాతుకుపోతాడు.
ఈయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఈయన ఎక్కడ పోతుపోతుందో నాయకత్వం ఏదైనా సరే అడ్డుకోవాలి అనే తప్పనిచ్చి వేరేది లేదు కౌన్సిల్ అడ్డుకున్నాడు ప్రజలందరూ రాష్ట్రంలో చూశారు దాని మళ్ళీ మేము అసెంబ్లీలో బిల్ పెట్టాం దాని మళ్ళీ అప్రూవ్ చేసాం టైం అయిపోయింది ఆ పద్ధతి ప్రకారమే ఇవాళ గవర్నర్ దగ్గరికి వెళ్తుంది ఆమోదిస్తారు మాకు ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు పరిపాలించమని ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఐదేళ్ల ఎలక్షన్ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు మేము చేసిన రైట్ రాంగా లేదు అది కాకుండా నువ్వు అడుగడుగునా కూడా ఏ మంచి పని చేస్తావన్నా నువ్వు ప్రతిదానికి అడ్డుకుంటారంటే నీ ద్వారకే కూడా రాజకీయాలు చూసావు 30 ఏళ్ళ నుంచి ఇదివరకు ఎలా ఉండేవంటే పోరాటాలు రాజకీయ పోరాటాలు సైద్ధాంతిక పోరాటాలు ఉండే కానీ అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ఇది కొత్తది మనం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పొద్దున్న లేచిన నుంచి రాజకీయం 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 తప్పు నుంచి రాష్ట్రం అన్న రాష్ట్ర ప్రజలన్నా కూడా ఏమాత్రం ముఖ్యంగా విశాఖ ప్రజలు అర్థం చేసుకోవాలి మహమ్మారి కరోనాకు ప్రజలు భయపడిపోతున్నారు సాధారణ జలుబు జ్వరం లాంటి లక్షణాలు కనిపించినా ఆందోళనకు గురవుతున్నారు కరోనా లక్షణాలేమో అన్న అనుమానంతో టెస్టింగ్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు కరోనా నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు కరోనా వైరస్ ధాటికి నగరవాసులు భీతిల్లుతున్నారు వానాకాలం కారణంగా అడపాతడపా కురుస్తున్న వర్షాలకు వాతావరణం మారింది ప్రతి ఇంటిలోనూ జలుబు జ్వరం దగ్గు ఇలాంటి సమస్యలతో ఎవరో ఒకరు బాధపడుతున్నారు ఒక్కో ఇంట్లో అయితే మొత్తం కుటుంబ సభ్యులంతా ఈ లక్షణాలతో బాధపడుతున్నవారు ఉన్నారు ఈ లక్షణాలనే కరోనా వైరస్ లక్షణాలేమోనన్న అనుమానంతో పరీక్షలు చేయించుకునేందుకు కోవిడ్-19 పరీక్షా కేంద్రాల వద్ద జనాలు క్యూ కడుతున్నారు దీంతో టెస్టింగ్ కేంద్రాల ఆవరణలు కిటకిటలాడుతున్నాయి గుంపులుగా ఉంటూ సామాజిక దూరం పాటించకపోవడంతో వైద్యులు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు నిబంధనలు పాటించేవారికే పరీక్షలు చేసి పంపిస్తున్నారు ప్రతి వార్డులో కూడా ఒక హెల్త్ సెంటర్ పెడతామని చెప్పడం దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము ఇది మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ అట్లా ఉండాలంటే ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అయిపోయి ఇప్పటికి చాలా టైం అయింది జ్వరపీడితులు కానీ మలేరియా జ్వరం కానీ డెంగ్యూ జ్వరాలు ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక జలుబు వచ్చినా దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా టక్కుమని ఏమనుకుంటున్నారంటే నాకేదో కరోనా ఉందేమో అనే భావన మాత్రం ప్రజల్లో ఉంది అది తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మీరు హెల్త్ సెంటర్లు పెడతామని చెప్తా ఉన్నారు అయ్యా హెల్త్ సెంటర్లు పెట్టే ముందు మీ అంగన్వా ఇప్పుడు ప్రభుత్వానికి వాలంటీర్లు సచివాలయాలు ఉన్నాయి వాలంటీర్ల ద్వారా కిట్లు అనేది ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వైద్యుల ద్వారా అక్కడ ఉన్నటువంటి కిట్లు కరోనా కిట్లు మరి ఎక్కువ పెట్టుకొని ముందు వీధుల వేజిగా పరీక్షలన్నీ చేస్తే బాగుంటుంది అనేది నా భావన మీరు హెల్త్ సెంటర్లు పెట్టబోతురికి ఇప్పుడు సచివాలయాలు కానీ వాటికే ఎక్కడా కూడా ప్రదేశాలు లేనటువంటి ప్రాంత ఊర్లు ఉన్నాయి అలాంటిది ఇప్పుడు హెల్త్ సెంటర్లు మీరు ఎక్కడ పెడతారు ఏ ప్రాంతంలో పెడతారు ప్రతి వార్డులోని మరి అక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఏవైనా భవంతులు ఉన్నాయా అనేది మొన్నే సచివాలయం లేక ఇబ్బంది పడ్డారు మీరు ఏదైతే చేస్తామన్నారో త్వరితగతిని చెయ్యాలి పరిశ్రమల అభివృద్ధి ప్రజల భద్రతే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు పరిశ్రమల నిర్వహణకు ప్రధానమైన పొల్యూషన్ బాయిలర్ ఫైర్ పరిశ్రమల శాఖల అధికారులకు పరిశ్రమల నిర్వహణలో చేపట్టాల్సిన మార్గదర్శకాలు తూచా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా మరి వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది వాటి అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆ ఫ్యాక్టరీస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్కి 10 ఏళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు కొన్ని ఫ్యాక్టరీస్కి పర్మనెంట్గా పర్మిషన్ ఇస్తారు ఇంకొకసారి ఫ్యాక్టరీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంక వాళ్ళ ఇష్ట రాజ్యం మరి వీళ్ళు లైసెన్సింగ్ రెన్యువల్ కానీ లేదా లైసెన్సింగ్ ఇది కానీ ఉందా అంటే లేదు సరే లేనప్పుడు కూడా మనం ఏం చెప్పామంటే కనీసం ర్యాండమ్ చెక్కింగ్ అనేది ఉండాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు
తప్పనిసరిగా చెక్ చేయాలి అని చెప్పడం జరిగింది. ర్యాండమ్ చెకింగ్ ఉంటే ఒక అలర్ట్నెస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి ఉంటాయో ఈ విజిట్స్ అనేవి ఉంటాయో వాళ్ళల్లో అంటే వాళ్ళైతే ఇబ్బంది పెట్టడానికి కాదు వాళ్ళల్లో ఒక రకమైన అలర్ట్నెస్ దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో వాళ్ళు కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి అటెంటివ్గా ఉండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మరి చూడే చూసేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారని తప్పనిసరిగా ఈ ర్యాండమ్ విజిట్స్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైర్ వెహికల్ తిరగడానికి పర్మిషన్ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు పర్మిషన్ ఆ ప్లేస్ చూపించి పర్మిషన్ తీసుకుంటారు. తర్వాత దాంట్లో ఏదో వాచ్మెన్ షెడ్డు లేదా దాంట్లో ఏదో సైకిల్ స్టాండు ఏదో పెడతారు. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి విజిట్ చేయట్లేదు చెక్ చేయట్లేదు ఇన్స్పెక్ట్ చేయట్లేదో ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ వెహికల్ వెళ్ళడానికి ఉండదు. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతానికి అవకాశం. సో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, కార్మికుడైనా ప్రాణమే, జీఎం అయినా ప్రాణమే, అలాగే మేనేజ్మెంట్ అయినా ప్రాణమే. ఆ ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటే మీరు తప్పనిసరిగా చెప్పాను ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడవుతున్నాయో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి సార్. వాళ్ళ కులం చూడొద్దు, మతం చూడొద్దు, వాళ్ళు ఏ పార్టీ చూడొద్దు. ఎందుకంటే ఒకసారి ప్రాణ నష్టం జరిగిన తర్వాత మరి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. ప్లస్ ఆ ఫ్యాక్టరీ మీద యాక్షన్ తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటే ఫ్యాక్టరీ షట్ డౌన్ చేస్తే కొన్ని వందల మంది ఉపాధి లాగా రోడ్డు మీద పట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు ముందే నోటీస్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి సఫిషియంట్ టైం ఇచ్చి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుని చేసుకోకపోతే మీరు అప్పుడు సింగిల్ యాక్షన్ తీసుకుని చెప్పాం. విశాఖ సాగర్ తీరంలో పర్యాటకులను అధికంగా ఆకర్షించే ఉడా పార్క్ కరోనా దెబ్బకు మూతపడింది. పర్యాటకులతో అనునిత్యం కళకళలాడే ఉడా పార్క్ సందర్శకుల తాకిడి లేక వెలవెలబోతోంది. లాక్డౌన్ కారణంగా మూసివేసిన ఈ పార్క్ తెరవకపోవడంతో ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా తయారైంది. టూరిజం శాఖ ఆదేశాలతో ఆగస్టు 1 నుంచి తిరిగి తెరుచుకుంటే మరలా పూర్వ సందడి నెలకొనే అవకాశం ఉంది. విశాఖ సాగర్ తీరాన్ని ఆనుకుని ఉన్న ఒకప్పటి ఉడా ఎంజీఎం పార్కులు ప్రస్తుతం విఎంఆర్డీఏ పార్కుగా రూపాంతరం చెందాయి. నగరవాసులకు సుపరిచితమైన పేరు ఉడా పార్క్. నగరంలో ఉన్న మిగిలిన పర్యాటక ప్రాంతాల కంటే ఈ పార్కుకి ప్రత్యేక విశిష్టత ఉంది. సువిశాల వైశాల్యంలో అన్ని వయసుల వారిని ఆకట్టుకునే విధంగా అన్ని హంగులతో ఈ పార్క్ ముస్తాబై ఉంటుంది. 2 స్కేటింగ్ రింక్లు, బోట్ షికార్ కొలను, వాకర్స్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు కావలసినంత విశాల ఆటల ప్రాంగణం, ఆట వస్తువులు, పెద్ద వయసుల వారు కూడా ఎంజాయ్ చేయడానికి ఊయలా వంటి పరికరాలు అనేకం ఇక్కడ ఉన్నాయి. నగరవాసులు పిక్నిక్ స్పాట్గా కూడా ఈ పార్కుకి వస్తూ ఉంటారు. వివిధ రాష్ట్రాల ప్రాంతాల వారు విశాఖ వచ్చారంటే ఖచ్చితంగా ఈ పార్కు సందర్శించి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హంగులతో ఇంత అందంగా ముస్తాబైన పార్క్ మరొకటి లేదని చెప్పటం అతిశయోక్తి కాదు. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పార్క్ మరింత అభివృద్ది చెందుతుంది. అయితే లాక్డౌన్ కారణంగా గత 3 నెలలుగా ఈ పార్క్ మూతపడింది. 1 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతించేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 1 నుంచి ఈ పార్క్ తెరుచుకుంటే మరలా పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంది. త్వరలోనే ఈ పార్కు తెరుచుకుని నగరవాసులకు పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తుందని ఆశిద్దాం. ఈరోజు కరోనా పేరు చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలా ఇబ్బందులన్నీ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గమనంలోకి తీసుకోలేని ప్రభుత్వం ఈవేళ ఏవైనా ప్రైవేట్ స్థలాలు కానీ గవర్నమెంట్ స్థలాలు కానీ ప్రజలు ఉపయోగపెట్టుకునే స్థలాల్లోని కాస్త పకడ్బందీగా ఉంచుతూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అయితే మాత్రం ఏ చర్యలు చేపట్టట్లేదు. ఉదాహరణకు చూసుకుందాం ఉడా పార్కు. ఉడా పార్కులోని అనేక మంది పిల్లలతోని ఫ్యామిలీతోని చాలామంది అక్కడ ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తారు. అక్కడ స్కేటింగ్ పార్క్ ఉంది, అలాగే స్విమ్మింగ్ ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి. బోట్ షికార్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి టైంలోని కూడా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను కూడా మూసివేసి కనీసం ప్రజలకు అందుబాటులోకి లేకుండా కనీస సదుపాయాలు లేకుండా ప్రజలకు ఏవి కూడా ఈవేళ ఇబ్బందుని
పరిస్కారం చేయట్లేదు ఇబ్బంది పడే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అలాంటి పార్కులు గాని ఇవి గాని ఈ రోజు ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా చూడాలంటే మీరు యోగా చేయండి మీరు మాస్కులు కట్టుకోండి డప్పులు కట్టుకోండి తర్వాత ఏమో లైట్లు ఆడుకోండి ఇలాంటివన్నీ చెప్తున్నారు ప్రధానమంత్రి గారు ఇలాంటివి కాదు కొన్ని ప్రజలకి ఏవైనా సరే హెల్త్ పరంగా ఉపయోగపడే ఏవైనా ఉన్నాయంటే ఆ పార్కులు అలాంటి పార్కులు కూడా ఈ రోజు మూసేసి కనీసం పిల్లలకు కూడా కనీసం ఉత్తేజం లేకుండా మానసికంగా ఈవేళ చదువులు లేక కనీసం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నారు చిన్న పిల్లలు అయితే మానసికమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు ప్రజలకు అందుబాటులో ఉనికి రానివ్వకుండా చేస్తున్నారు ఇలాంటి ప్రదేశాలన్నిటిని కూడా వెంటనే ఓపెన్ చేసేలా ఉంటే చాలా మందికి ఉత్తేజం ఇస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను పర్యాటక నగరంగా పేరు చెందిన విశాఖలో అత్యంత ప్రముఖమైన ప్రాంతాల్లో ఉడపార్క్ కూడా ఒకటి అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ ప్రాంతం అంతా వెలవెలపోతూ ఉంది జనరల్గా పర్యాటకుల తాకిడితో ఎప్పుడు కలకల్లాడి ఉండే ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా తయారైంది ఆగస్టు 1 నుంచి పర్యాటక శాఖ మరలా అనుమతిచ్చింది పర్యాటకుల తాకిడికి అలా అయితేనే కనుక పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంది అప్పటి వరకు అంటే మరలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి పర్యాటకుల తాకిడికి అనువుగా అవకాశాలు కల్పిస్తారని ఆశిద్దాం కెమెరా పర్సన్ ఆదితో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్. తెలుగుదేశం పార్టీకి 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన విశాఖ ప్రజలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైఖరి ఏంటో మనమంతా కళ్లారా చూశామంటూ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన మృతుల కుటుంబాలను బాధితులను కనీసం పరామర్శించకుండా వైజాగ్ నుంచే శ్రీకాకుళం వెళ్లి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని లోకేష్ పరామర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ అభివృద్దిపై కానీ విశాఖ ప్రజలపై కానీ చంద్రబాబు లోకేష్లకు సదాభిప్రాయం లేదన్నారు. విశాఖను పరిపాలనా రాజధాని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేని గెలిపించారు. అక్కడ ఎమ్మెల్యేని గెలిపించిన ప్రజలు నీకు ఓటేసిన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నీ ఓటేసిన ప్రజలు నీ పార్టీకి నీ ఎమ్మెల్యేని గెలిపించిన ప్రజలు వాళ్ళకి ఇంత నష్టం జరిగితే కనీసం విశాఖపట్నం నుంచి వెళ్ళి పరామర్శించాలంటే ప్రజల పట్ల ప్రజా సంక్షేమం పట్ల ఏమాత్రం కమిట్మెంట్ ఉందనేది మన అర్థమైపోయింది ప్రజలకి. కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు. మేమేదో చెప్తాం వాళ్ళే చెప్తాం కాదు, మీరేదో రాస్తారు అవన్నీ కాదు. ప్రజలకి వాస్తవాలు ఏంటి, ఎవరు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, ఎవరు వాళ్ళ కోసం పనిచేయట్లేదు, ఇవన్నీ కూడా చూసి వాళ్ళే నిర్ణయిస్తారు. రేపు పొద్దున నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు గారికి, నువ్వు ఇప్పటికైనా సరే నీ స్వభావం మార్చుకుని నీ ఆలోచన మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. 4 గంటల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలనేది. నువ్వు అడ్డుకున్నంత మాత్రాన, నీ కుట్రలు చేసినంత మాత్రాన, కుతంత్రాలు చేసినంత మాత్రాన నీకేమీ సంపతి పెరిగిపోయేది ఉండదు, మాకేమో నష్టపోయేది ఉండదు. ఇంకా నష్టపోయేది నువ్వే నష్టపోతుంది చంద్రబాబు నాయుడు గారు. ఆ 23 రాస్తా 3 చీట్లు అవుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతున్న ప్రసాద్ రెడ్డి నియామకం జరిగి నేటితో సంవత్సరకాలం పూర్తయింది. పూర్తి స్థాయి వీసీ నియామకం జరిపి ఏయూ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాష్ట్రంలోనే అత్యంత ఘనచరిత్ర కలిగిన విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్తో నడపబడుతోంది. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన పివిజెడి ప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ వీసీగా గత సంవత్సరం జులై 17 ప్రభుత్వం నియమించింది. అయితే అప్పటికి వీసీగా పనిచేసిన నాగేశ్వరరావు పదవీ విరమణ జరగడంతో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం ప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ వీసీగా నియామకం చేసింది. అయితే పూర్తి స్థాయిలో వీసీ నియామకం కోసం గత ఆగస్టులో వేసిన సెర్చ్ కమిటీ గవర్నర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఆ కమిటీని ప్రభుత్వం రద్దు చేసి మరలా ఈ మార్చి నెలలో రెండోసారి సెర్చ్ కమిటీని నియమించింది. రాష్ట ప్రభుత్వ నామినీగా డాక్టర్ విద్యానాథ్ అయ్యర్, ఈసీ నామినీగా ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, యూజీసీ నామినీగా ప్రొఫెసర్ రామ్ గోపాలరావులు 3 సభ్యులతో కూడిన ఈ కమిటీ లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకు సమావేశం కాలేదు. ఇప్పటి వరకు కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తి స్థాయి వీసీ నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఆశావహులనే ప్రొఫెసర్లు ఇప్పటికే 2 సార్లు దరఖాస్తులు చేసుకున్నారు.
గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ అంటూ ఒక పేరు, ఐఐటి నుంచి సీనియర్ ప్రొఫెసర్ నియామకమంటూ మరో పేరు ఊహాగానాలు వినిపించినా ఏం జరిగిందో తెలియదు కానీ కార్యరూపం దాల్చలేదు. గతంలో వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎందుకు నియామకం జరగలేదు, ఆ సెర్చ్ కమిటీని ఎందుకు రద్దు చేశారు వంటి ప్రశ్నలు అప్పటిలో తలెత్తాయి. అయితే వైసీపీ ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి అప్పటి టీడీపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాలతో విభేదించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వైసీపీ సానుభూతిపరుడిగా పేరున్న ఇన్ఛార్జి వీసీ ప్రసాద్ రెడ్డినే పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల నుంచి కూడా ప్రసాద్ రెడ్డి నియామకానికే మొగ్గు చూపుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీకి త్వరలోనే పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్ నియామకం చేయాలని, తద్వారా మరింత అభివృద్దికి ప్రభుత్వం కృషి చేయాలని ఆకాంక్షిద్దాం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం గత సంవత్సర కాలంగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్తో అయితే కొనసాగుతూ ఉంది, నడపబడుచు ఉంది. అయితే ప్రస్తుతం దీనికి పూర్తిస్థాయి నియామకం, పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్ నియామకం జరిగి ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధికి మరింత కృషి చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరుచూ ఉన్నారు ఇక్కడ విద్యార్థులంతా. ఆ దిశగానే రెండుసార్లు సెర్చ్ కమిటీ వేయడం జరిగింది. గత మార్చి నెలలో వేసిన సెర్చ్ కమిటీ కోవిడ్ కారణంగా సమావేశం కూడా జరగలేదు. అతి తొందరలోనే సెర్చ్ కమిటీ నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి అందించి ఇక్కడికి పూర్తిస్థాయి వీసీ నియామకం జరుగుతుందని అయితే ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఫార్మా ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కూర్మనపాలెం కోడెల వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేత బి వెంకట్రావు మాట్లాడుతూ, విశాఖలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి, భద్రతా వైఫల్యాల కారణంగానే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. బాధ్యులైన యాజమాన్యాలపై పటిష్టమైన క్రిమినల్ కేసులు నమోదయ్యేలా చట్టాన్ని రూపొందిస్తేనే ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ తరహాలోనే సాల్వెంట్, సాయినార్ ఫార్మా కంపెనీల బాధితులకు నష్టపరిహారం చెల్లించి యాజమాన్య ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గతం నుంచి ప్రభుత్వాలు అనేక హామీలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ సరైనటువంటి చర్యలు, పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంతకేలకు ప్రజలు పోరాడితే ఎల్ఈ పాలిమర్స్ యాజమాన్యాన్ని 2 నెలల తర్వాత అరెస్టు చేసింది. అయితే తదుపరి జరిగినటువంటి 2 ప్రమాదాల్లోనూ అటువంటి చర్యలు కానరాలేదు. యజమానుల మీద తొందరగా పోలీసు చర్యలు లేదా కోర్టు చర్యలకి అవకాశం ఉంది. వెంటనే అటువంటి నిబంధనలను జోడించి కొత్త చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నష్టపరిహారానికి సంబంధించి బేరసారాలతోనూ లేదా ప్రజా ఒత్తిడితోనూ సంబంధం లేకుండా. మార్పు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, విద్యావేత్త, సంఘ సేవకులు, మాలే వెంకటకృష్ణారెడ్డి సంతాప సభ 89 వార్డు కొత్తపాలెంలో జరిగింది. వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఎంవీ కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ, మార్పు ఫౌండేషన్ ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంవీ కృష్ణారెడ్డి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. సమాజంలో కృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు అరుదని, ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. హైదరాబాద్ నివాసి శ్రీ మాలయ వెంకటకృష్ణారెడ్డి గారు గత 9వ తారీఖున ఈ నెల స్వర్గస్థులైనారు. అందులో భాగంగా ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఇక్కడ ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీస్కి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఆయన తరఫున నిత్యావసర సరుకులు పంపిస్తూ, అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అనేది కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆయన ఎంతో మంచి వ్యక్తి, విద్యావేత్త. అటువంటి వ్యక్తి చాలా ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్స్ కాలేజ్ అయితే కట్టడం జరిగింది. పలు రకాలుగా ప్రజలకి సేవ చేసే మార్పు అనే సంస్థతో చెప్పి కూడా పలు సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. ఈరోజు మా మధ్య లేకపోవడం అనేది మేమందరం ఎంతో దిగ్బంధంతో ఈరోజు అనేది
ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాన్ని పార్కు పేరుతో స్థానికులు ఆక్రమిస్తున్నారంటూ గాజువాక రజక సంఘం ఆధ్వర్యంలో రజకలు ఆందోళనకు దిగారు. గాజువాక ఉడా కాలనీ వినాయక నగర్ సర్వే నెంబర్ 8/6 లోని 26 సెంట్ల స్థలం వివాదాస్పదంగా మారింది. పార్కు కోసం కేటాయించారని స్థానికులు గెడ్డ పౌరంబోకు బంజరును 2008లో ఉడా రెవెన్యూ అధికారులు తమకు మంజూరు చేశారని రజకులు అంటున్నారు. పార్కు కోసం ఆ స్థలాన్ని స్థానికులు చదును చేయడంతో రజకులు అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న తమకు ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలం ఆక్రమణకు గురికాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ జిల్లా చాకిరి రజసంఘం విశాఖ జిల్లా అధ్యక్షునండి. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పారసారథి గారి ఆదేశాల మేరకు ఈ గ్రూప్లో ఫొటోస్ వచ్చాయని మాకు ఇమీడియట్లీ కాల్ చేసి నాకు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ లోకల్ ప్రెసిడెంట్ మరియు స్థానికులు కాల్ చేసి ఇలాగ ఈ సమస్య చాలా రోజులు ఉందని చెప్పడం జరిగింది. గతంలో మేము ఇదే విధంగా మన కమిషనర్ గారి మా దృష్టి తేగ మీ కమిషనర్ గారు గతంలో ధర్నా చేసి అడగడం జరిగింది. ఇది ఏంటంటే 2008లో 26 సెంట్లు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అనౌన్స్ చేశారని చెప్పాడు. 8/2 సర్వే నెంబర్ అండి. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళాం చేసి పెడతా ఉన్నారు. ఇదే విధంగా ఎమ్మెల్యే కలెక్టర్ గారిని మరియు బీసీ వెల్ఫేర్ నుంచి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో 20 సెంట్లు ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది అన్నారు. ఇదే విధంగా 12 లక్షల రూపాయలు దోబీగఢ్కి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం మారిపోయినట్టుకి టెండర్లను క్యాన్సిల్ అయిపోవడం జరిగింది అన్నారు. ఇదే విధంగా ఈ సమస్య వీళ్ళు ఈ పట్టుకుటి కోసం అడిగారండి. ఇది స్వార్థంగా కబ్జా చేసుకోవడానికి ఏదో చేసుకోవడానికి కాదండి. దయించి మరి అధికారుల దృష్టి అధికారులు స్పందించి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు స్పందించి సమస్యని త్వరలోనే పరిష్కరిస్తాని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చైర్మన్, ఆల్ ఇండియా దళిత హక్కుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరి శ్రీనివాసరావు ఆరోపించారు. దళితులపై దాడులను నిరసిస్తూ కూర్మన్నపాలెం కూడలిలో దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. కారంచేడు ఘటన జరిగి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరులకు నివాళులర్పించారు. హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణపై దాడి, గుంటూరు జిల్లా బాపట్ల సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ఘటనలను తీవ్రంగా ఖండించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాటూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులే పురిగొల్పి హైకోర్టు జడ్జి రామకృష్ణపై అమానవీయంగా దాడి చేయించారని ఆరోపించారు. దళితుడైతే మాత్రం ఆయన మీద దాని మీద ఆయన స్వయంగా మెజిస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు. డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని బాపట్ల నడిరొడ్డులో ఉన్న దాని మీద ఎలాగోలాగా దాన్ని తప్పించి ఇంకో చోట పెట్టాలనేది ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు ఏ పాలకుడైనా సరే వచ్చి దాన్ని అక్కడున్న దళితులందరూ కూడా దళితులు లేకపోతే ప్రోగ్రెస్ ఫోర్సెస్ కూడా రెండు దాన్ని ఆపటం అనేది జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో కోర్టులో కూడా వ్యాజ్యం వేయటం జరిగింది. ఆ కోర్టులో వీళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఎంఆర్ఓ ఏం చెప్పారంటే కోర్టుకి మేము దాన్ని తొలగించడానికి మేమేమీ ప్రయత్నం చేయట్లేదు అని అంటే ఆ కేసుని కోర్టు చేశారు. అంటే తొలగించట్లేదుగా, తొలగించినప్పుడు దానికి సంబంధించిన అది కోర్టు చేయడమే జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమల అభివృద్ధి, ప్రజల భద్రతే ముఖ్యం. వరుస ప్రమాదాలపై మంత్రి ముత్తంశెట్టి సమీక్ష. జిల్లాలో కొనసాగుతున్న కరోనా టెర్రర్, 47 మంది మృత్యువాత, 2562కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. నాడు కళకళ, నేడు వెలవెల, కరోనా దెబ్బకు కళతప్పిన విశాఖ మ్యూజియం. సిఆర్డీఏ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారు, ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి ముత్తంశెట్టి. తుమ్మినా దగ్గినా కరోనా పరీక్ష, నిర్ధారణ పరీక్ష కేంద్రాల వద్ద భయాందోళనలతో ప్రజలు బారులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.